ముక్కల్ మండల్లో నల్లూరు గ్రామంలో కంటి వెలుగు ప్రోగ్రామ్ చాలా చేసుకోవడం జరిగింది. మరి కంటి వెలుగు ప్రోగ్రామ్ అంటే దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారు తెలుసు, గత పాలకులు ఆంధ్ర పాలకులు పాలించినప్పుడు మరి బీద ప్రజల్ని పల్లెల్నే కానీ వాడల్నే కానీ ఎవరు పట్టించుకునే నాదులు లేకుండే. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ వచ్చిన తర్వాత మరి బీద ప్రజలకు ఏది అవసరం ఉంది, వారికి ఏది అవసరం ఉందో గమనించి మరి ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమం చేపడం జరిగింది. అందులో భాగంగా ఇది కంటి వెలుగు అంటే ఒక గ్రామం నుంచి నిజామాబాద్ ఆర్మీ పోవాలంటే వాళ్ళకు తోడు ఒక మనిషి కావాలి, దాంతోపాటు ఒక 2-3 వేల రూపాయలు కావాలి. మరి బీద ప్రజల దగ్గర ఉండాలన్న ఉద్దేశంతో మరి గవర్నమెంటే మన గ్రామానికి వచ్చి డాక్టర్లు మన గ్రామానికి వచ్చి మరి ప్రతి ఒక్కరిని కూడా ఈ ఆధార్ కార్డు తీసుకుని రా అత్తే ఈ కంటి వెలుగు ప్రోగ్రాం చూసి మరి ఎవరికైతే ఏ అద్దాలు ఇవ్వాలా వారికి ఒక రూపాయి ఖర్చు లేకుండా కూడా ప్రభుత్వం ద్వారా మరి పెద్దలు ప్రశాంత్ రెడ్డి గారు దీన్ని ప్రత్యేకంగా తీసుకొని ఈ బీద ప్రజలకు ఏదైతే బాగుంటుందన్న ఉద్దేశంగా ప్రతి ఇంటికి కూడా ఇది సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇది ఒక వారం 10 రోజులు ఉంటుంది, గ్రామాలందరూ కూడా దాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలా. మరి ఏ ఇక్కడ గవర్నమెంట్ బాగుండేమో అన్న ఉద్దేశం అనుకోవద్దు, ఇది ప్రైవేటు డాక్టర్లు వస్తారు, ఇవి అద్దాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. అవి అద్దాలు కూడా ఈ మా మేడం జడ్పీస్ మేడం కూడా మొన్న రెంజర్ తీసుకోవడం జరిగింది, చాలా చక్కగా ఉన్నాయి. ఇవి గవర్నమెంట్ మంచిగుంటాయో మంచిగుంటాయో అని అనుమానం వద్దు, చక్కని అద్దాలు. మరి మన గ్రామాలకి ముఖ్యమంత్రి గారు మన ప్రశాంత్ రెడ్డి మంత్రి గారు మన గ్రామానికి పంపించి ప్రతి ఒక్కరు కూడా చూపించి ఈ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నామని వారికి ఈ తెలంగాణ ప్రజల మీద అభిమానం ఉంచి మరి వారు మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి కానీ వారు ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ మరి ఇంకా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుతూ ముగిస్తా ఉన్నాం. జై తెలంగాణ.